నమస్తే నా పేరు డాక్టర్ కౌశిక్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్ ఈరోజు మనతో నాగరత్న గారు ఉన్నారు తను ఫిఫ్టీ వన్ ఇయర్స్ అనమాట తను స్కూల్ టీచర్గా కడపలో పనిచేస్తుంటారు సో తనకు టూ మంత్స్ బ్యాక్ కాలు ట్విస్ట్ అవ్వడం జరిగింది రైట్ నీ జాయింట్ సో అది ట్విస్ట్ అయ్యి తనకు బాగా పెయిన్ కాలు స్టేబుల్గా అనిపించకపోవడము ఇలాంటి ప్రాబ్లంతో తను బాధపడుతుండే అనమాట సో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎగ్జామిన్ చేశాను చూసిన తర్వాత తర్వాత తన ఎంఆర్ఐ ఫిలిమ్స్ అన్నీ చూశాక తనకు ఏసియల్ టేర్ అని డయాగ్నోస్ చేశాము సో తనకు అంతకుముందు ఎప్పుడూ మోకాలు నొప్పి ఉండేది కాదు ఈవెన్ దో తను తన ఏజ్ ఫిఫ్టీ వన్ ఇయర్స్ అయినా కూడా అంతకుముందు ఎప్పుడు మోకాలు నొప్పి లాంటిది మోకాలు అరిగిపోవడం లాంటిది ఇలాంటిది దానివల్ల వచ్చే నొప్పి అలాంటిది ఏం ఉండకపోవడము ప్లస్ ఈ టూ మంత్స్ బ్యాక్ నుంచే తను పడ్డప్పటి నుంచే తనకు ఈ కాలు నొప్పిగా ఉండడము స్టేబుల్గా అనిపించకపోవడం వల్ల తనకు ప్రాబ్లం ఉండేది సో నేను చూసి తన తనకు సర్జరీ అడ్వైజ్ చేశాను ఆర్థ్రోస్కోపీ ఏసీఎల్ సర్జరీ అడ్వైజ్ చేశాను సో తను ఇప్పుడు టూ వీక్స్ అయిపోయింది సర్జరీ చేయించుకొని సో ఆర్థ్రోస్కోపీ ఏసీఎల్ సర్జరీ ప్లస్ మెనిస్కస్ సర్జరీ చేయించుకున్నారు సో ఇప్పుడు టూ వీక్స్ అయిపోయింది స్టిచ్చెస్ తీసేసాము తను కంఫర్టబుల్గా ఉన్నారు రికవర్ అవుతూ ఉన్నారు ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటారు హలో నమస్తే సార్ నా పేరు నాగరత్న నేను కడప నుంచి వచ్చాను నేను స్కూల్ అసిస్టెంట్గా కడపలో వర్క్ చేస్తున్నాను గవర్నమెంట్ హై స్కూల్లో టూ మంత్స్ బ్యాక్ నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నాకు కాల్ ట్విస్ట్ రావడం జరిగింది అయిన తర్వాత నేను నా డైలీ పనులు కూడా చేసుకోలేకపోయినాను చాలా ఇబ్బందిగా ఉండిండే నాకు ఇంతకుముందు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే తర్వాత మా కొలీగ్ వాళ్ళు నా ప్రాబ్లం అబ్జర్వ్ చేసి వాళ్ళు సార్ పేరు నాకు కౌశిక్ రెడ్డి సార్ పేరు నాకు అపోలో హాస్పిటల్లో సారు బాగా నీకు ప్రాబ్లమ్ను రెక్టిఫై చేస్తారు అని సజెస్ట్ చేయడం అయింది నేను చాలా టెన్షన్తో ఇక్కడికి వచ్చాను సార్ గారు కూడా సార్ చూసిన తర్వాత నా టెన్షన్ అంతా చాలా నిజంగా తగ్గిపోయింది చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను సర్జరీ అంటే చాలా భయపడతా ఉండేదాన్ని నేను సార్ని కూడా చాలా రకాల క్వశ్చన్స్తో ఇబ్బంది పెట్టేశాను పోస్ట్ ఆపరేషన్ తర్వాత ఎట్లుంది సార్ నా తర్వాత డైలీ లైఫ్ నేను లీడ్ చేయగలనా లేదా అని చెప్పి చెప్పానని సార్ గారు చాలా ధైర్యం చెప్పారు సార్ మాటలతోనే మేము ప్రొసీడ్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత టూ వీక్స్ అయ్యింది పోస్ట్ ఆపరేషన్ తర్వాత కూడా నాకు ఏసీఎల్ సర్జరీ అయిన తర్వాత ఎటువంటి పోస్ట్ ఆపరేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పటి వరకు ఏమి లేదు చాలా నార్మల్గానే ఉన్నాయి నాకు ఇంత ధైర్యాన్ని చెప్పి నా నన్ను మళ్ళీ మా నా డైలీ లైఫ్కు సార్ గారు తీసుకొచ్చిందని చాలా అభినందనలు సార్ అదేవిధంగా అపోలో హాస్పిటల్ సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకు